న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. మూడవ రోజు సిబిఐ అధికారులు 6 గంటల పాటు విచారించారు. విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డ్ చేశారు అధికారులు. రేపు మరోసారి విచారణకు హాజరు కావాలా వద్దా అనే విషయంపై సిబిఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు కాసేపట్లో భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ ముగియనుంది. మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. మూడవ రోజు సిబిఐ అధికారులు 6 గంటల పాటు విచారించారు. విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డు చేశారు అధికారులు. రేపు మరోసారి విచారణకు హాజరు కావాలా వద్దా అనే విషయంపై సిబిఐ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు కాసేపట్లో భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ కూడా ముగియనుంది. అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, మరి ఇప్పటికే సిబిఐ దర్యాప్తులో అవినాష్ రెడ్డి విచారణ ముగిసినట్టు తెలుస్తుంది. ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? ఇంకా ఎవరైనా సాక్షులు దీంట్లో బయటకు వచ్చే అవకాశం ఉందా? హలో, మూడో రోజు వివేకానంద హత్య కేసులో మూడో రోజు విచారణ ముగిసిందనే చెప్పవచ్చు. అవినాష్ రెడ్డి ఉదయం 10 గంటలకు వచ్చినటువంటి అవినాష్ రెడ్డి 3.5 గంటలకే వెళ్ళిపోవడం జరిగింది. అలాగే భాస్కర్ రెడ్డి మరియు ఉదయ్ కుమార్ రెడ్డిల విచారణ కూడా ఈ మరి కాసేపట్లో ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం సిబిఐ ఆఫీస్ దగ్గరనే ఉన్నాము. వాళ్ళ వెహికల్ గిట ఇప్పుడు ముందుకు వెళ్తున్నట్టు వెహికల్ గిట మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని రోజు 3 రోజుల నుండి సిబిఐ విచారణ కొనసాగిస్తూ వస్తూనే ఉంది అని చెప్పవచ్చు. అందులో భాగంగా ఈరోజు మెయిన్గా ఈరోజు హంతకులకు ఇస్తానన్న హామీ 40 కోట్లు ఎట్లా సర్దుబాటు చేశారనే విధంగా
प्रश्न वेसार्जु వివేక అత్తకు అసలు కారణం ఏమిటి నిందితులతో ఏం మాట్లాడారు అత్త జరిగిన తర్వాత నిందితులు మీ ఇంటికి ఎందుకు వచ్చారు ఇలా అనేక ప్రశ్నలను భాస్కర్ రెడ్డికి గాని ఇటు వివేకానంద రెడ్డికి గాని అడగడం జరిగింది అదే విధంగా సాక్ష్యాధారాలను తారుమారు చేయాలనే తారుమారు చేయాలని ఎవరు చెప్పారన్నట్టు ఉదయ్ కుమార్ రెడ్డికి కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది ఇప్పుడే ఇక్కడ సిబిఐ ఆఫీస్ నుంచి మరి కాసేపట్లో అన్ని సిబిఐ ఆఫీస్ నుంచి భాస్కర్ రెడ్డి కానీ మరి ఉదయ్ కుమార్ రెడ్డి కానీ బయలుదేరడానికి వెహికల్ కూడా సిద్ధం చేస్తున్నారు మూడు రోజుల పాటు జరిగిన విచారణ న్యాయవాదుల సమక్షంలో సాగిందని చెప్పవచ్చు విచారణ మొత్తం టోటల్ విచారణ మొత్తం కూడా ఆడియో వీడియో రికార్డింగ్ ద్వారానే కొనసాగుతుందని చెప్పవచ్చు అదేవిధంగా అసలు హత్య జరగడానికి కొన్ని గంటల ముందు ఏం జరిగిందనే విషయంపైన దృష్టి సారించడం జరిగిందని చెప్పవచ్చు అలాగనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మూడో రోజు సిబిఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి ఉదయం 9:30 హాజరై ఇప్పుడే 3.5 గంటల సమయంలో బయలుదేరాడని చెప్పవచ్చు అసలు హత్య జరగడానికి ముందు ఇంకా కొన్ని గంటల ముందు ఏం జరిగిందనే విచారణ చేశారని తెలుస్తుంది మెయిన్గా 40 కోట్ల డీల్ ఏ విధంగా వచ్చిందనే అడగడం జరిగింది ఏది ఏమైనా కానీ మూడో రోజు విచారణ మొత్తం గిట్ట సాఫీగానే సాగిందని చెప్పవచ్చు సిబిఐ విచారణ దూకుడు పెంచిందని చెప్పవచ్చు హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన వరకు ఈ యొక్క వ్యవహారాన్ని మొత్తాన్ని గిట్ట కంప్లీట్ చేయాలని చెప్పినంత వరకు సిబిఐ మాత్రం విచారణ పైన దూకుడు పెంచాలని చెప్పవచ్చు రైట్ ప్రవీణ్ థ్యాంక్ యూ